నిరుద్యోగ సమస్యపై నేడు అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిలుపునివ్వడంతో చిన్నశంకరంపేట నుండి అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం యువజన విభాగం నాయకులను చిన్నశంకరంపేట పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ డిఎస్సికి 90 రోజుల సమయం కేటాయించాలని, గ్రూప్ 1 గ్రూప్ 2 కు 1:100 అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. దానికి మద్దతుగా చిన్నశంకరంపేట బీఆర్ఎస్ విద్యార్థి యువజన విభాగం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈరోజు అసెంబ్లీ ముట్టడికి కారణాలు ఏమిటంటే, డిఎస్సిని 90 రోజుల పాటు పోస్ట్పోన్ చేసి చదువుకోవడానికి సమయం కేటాయించాలి, అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2కి 1:100 అమలు చేయాలి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల ఓట్లతో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరుద్యోగులనే హింసకు గురి చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏం చేస్తుందంటే, నిరుద్యోగులను ప్రశ్నించే గొంతుకలను పోలీస్ స్టేషన్లలో బంధించడం జరుగుతుంది. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నేడు ప్రజల స్వేచ్ఛను మరియు ప్రశ్నించే హక్కును మరియు స్వేచ్ఛ అనే హక్కును కూడా హరించివేస్తుంది. ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వెళ్ళే విద్యార్థి నాయకులను రాత్రికి రాత్రి ఒక తీవ్రవాదులు, ఒక నక్సలైట్, ఒక దొంగల మాదిరిగా రాత్రి 11 గంటల నుంచే అరెస్టు చేయడం ఇది అప్రజాస్వామికం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగుల ఆశలు నెరవేరే వరకు మరియు డిఎస్సి పోస్ట్పోన్ అయ్యే వరకు కూడా మా ఉద్యమం ఖచ్చితంగా కొనసాగిస్తాం. మాకు ఉద్యమం అనేది కొత్త కాదు. తెలంగాణ ఉద్యమ విద్యార్థి ఉద్యమాలతోటే తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న ఘనత ఈ విద్యార్థుల నాయకులకు, ఈ విద్యార్థి లోకానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరం కూడా కలిసి ఈ ప్రభుత్వం మెడల్ వంచి ఖచ్చితంగా డిఎస్సి పోస్ట్పోన్ అయ్యే విధంగా చూస్తామని